वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यम् नत्वा कृतकृत्याशुः तं नमामि गजाननम्. బ్రహ్మాది దేవతలంతా ఏ వినాయకుణ్ణి ధ్యానించి మాత్రమే తమ తమ కార్యక్రమాలకి వెళుతూ ఉంటారో, నిర్విఘ్నంగా తమ తమ పనులు కొనసాగాలి అని కోరుకుంటూ ఉంటారో, అలాంటి వినాయకునికి నమస్కరిస్తున్నాను అని ఈ అనుకున్నటువంటి శ్లోకానికి అర్థం. వినాయకుడు గణ అధ్యక్షుడు కాబట్టి యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, దేవతలు, రాక్షసులు, ఏ గణం వారైనా అంటే ఏ సమూహం వాడైనా ఏదైనా ఒక పనిని చెయ్యాలి అని అంటే దేవలోకానికి సంబంధించినటువంటి సుధర్మ అనే పేరు కలిగిన సభ ఈ వినాయకుణ్ణి ఆరాధించని పక్షంలో విఘ్నం తప్పనిసరి అని నిర్ణయించారు. కాబట్టి విఘ్న శాఖకి అధిపతి అయినటువంటి వినాయకుణ్ణి తప్పక ధ్యానించి తీరాలి. అటువంటి వినాయకుణ్ణి మనం పూజ చేసే సందర్భంలో మొట్టమొదటిగా మనకి పాలవల్లి కనిపిస్తుంది. పైన చతురస్ర ఆకారంలో కనిపిస్తూ దానికి అనేకమైనటువంటి ఫలాలు అన్ని వైపులా ఏర్పాటయ్యి కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి పాలవల్లి? ఆ పాలవెల్లి ఆకాశానికి సంకేతం. చదరం ఆకారంగా ఉండడమే కాకుండా దానికి అన్ని వైపులా ఫలాలని ఈ కాలంలో వచ్చేటటువంటి వాటిని అలంకరిస్తారు. మొక్కజొన్న పొత్తులు, సీతఫలాలు, సీతాఫలం కాదు శీతకాలంలో వచ్చే ఫలం కాబట్టి దాని పేరు సీతఫలం. సీతఫలం అన్నప్పుడు కూడా సీతఫలాన్ని రాసేది సుబ్బారావులో సా కాకుండా శంకరుడులో ష అదిగో అది రాయాలి. ఇలా చెప్పడం తప్పు. నిజానికి శషసహ అనేవి నాలుగు అక్షరాలు, ఊష్మలు కాబట్టి మొదటి షాని రాయాలి, మూడవ షాని రాయకూడదు అని చెప్పాలి. అర్థం కాదు కాబట్టి ఇలా అనుకున్నాం. అది శీతఫలం. మొక్కజొన్న పొత్తుల్ని, శీతఫలాలని, అలాగే ఈ కాలంలో వచ్చేటటువంటి దాడిమి అంటే దానిమ్మ పండ్లని, అలాగే జామకాయల్ని, ఇంకా అనేకమైనటువంటి ఫలాలు ఏమున్నాయో ఆ ఫలాలన్నింటినీ చదరంగా ఉండేటటువంటి పాలవెల్లి ఎటు ఒకవైపుకి ఒరిగిపోకుండా ఉండేలా అలా చక్కగా అలంకరించి ఉంచుతారు. ఏ ఆకాశం ఉందో పాలవెల్లి రూపంలో, ఆకాశంలో కనిపించేటటువంటి నవగ్రహాలు ఉన్నాయో ఆ నవగ్రహాలని అదుపు చేయగలిగిన శక్తిమంతుడు వినాయకుడు. లోకంలో ఎవరైనా గొడుగు పట్టారు అని అంటే గొడుగు పట్టినటువంటి వ్యక్తి గొడుగు పట్టించుకున్నటువంటి వ్యక్తికి దాసుడే కదా. అంచేత ఏ ఆకాశం అయితే ఉందో ఆ ఆకాశం నేను నీకు స్వయంగా దాసుడిగా ఉన్నాను, నాలో దాగినటువంటి నవగ్రహాలని నీకు దాస్యాన్ని చేయిస్తున్నాను, అంచేతనే నీకు ఏ విధమైనటువంటి శీత వాత ఆతప బాధలు అంటే చలిదనం, అలాగే వర్షం, అలాగే ఎండ ఈ బాధలు లేకుండా ఉండేలా నీకు గొడుగు పట్టి నిలుస్తున్నాను అని చెప్తూ ఆకాశం పాలవెల్లి రూపంలో నవగ్రహాలని స్వయంగా కలిగి ఉండి ఈ వినాయకునికి పైన అలా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమన్నమాట, ఏవైనా నవగ్రహ బాధలు మనకుంటే నవగ్రహాలని అదుపు చేయడమే కాకుండా నవగ్రహాల చేత దాస్యాన్ని చేయించుకోగలిగిన శక్తిమంతుడైన ఏ వినాయకుడు ఉన్నాడో ఆయన్ని కానీ మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే నవగ్రహ బాధ నుండి విముక్తులమవుతామని పరోక్షంగా తెలియజేస్తుంది ఆ పైన కనిపించేటటువంటి పాలవల్లి. ఎంత సూక్ష్మంగా మనకి ఈ విశేషం తెలుస్తోంది. రెండు, వినాయకునికి ఏ పూజ ఇష్టము అని అనగానే పత్రి పూజ ఇష్టము అని మామూలుగా చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ఎవరైనా తెలియజేస్తారు. పత్రము అంటే ఆకు కదా అర్థం. ఆ పత్రాల సమూహాన్ని పత్రి అని లోకంలో పిలుస్తూ ఉంటారు. పత్ర పూజ అనే మాట సరైనటువంటి మాట.
ఏమిటి ఆకులతో పూజ ఏమిటి, పుష్పాలతో కదా పూజించేది. పైగా వినాయకునికి కేవలం పుష్ప పూజ మాత్రమే కాకుండా పత్ర పూజని చేశాక పుష్ప పూజని చేస్తారు. మిగిలినటువంటి దేవతలందరికీ పుష్పాలని మాత్రమే పూజ చేస్తారు. పత్ర పూజ ఏ దైవానికి కనిపించదు. ఇదేమిటి మరి, ఈయనకొక్కరికే ఈ పత్ర పూజ? ఆ పత్రాల్లో ఏదో ఔషధ గుణం ఉంది, అది కాదు ఇక్కడ విశేషం. వినాయకుడు, అందరూ దేవతలు ఎలా అయితే ఒక్కొక్క నక్షత్రాల్లో పుట్టారో, అంటే ఒక్కొక్కరికి ఏది జన్మ నక్షత్రం అయిందో, అలా వినాయకుడు పుట్టినటువంటి అంటే ఆయన జన్మ నక్షత్రం హస్త. కన్యా రాశిలో ఉండేటటువంటి నక్షత్రాల్లో ఒకటి హస్త. ఉత్తర హస్త చిత్త, అదిగో మధ్యలో ఉండేటటువంటి నక్షత్రం హస్త. ఆకాశంలో హస్త నక్షత్రాన్ని చూడాలి అంటే చేతి వేళ్ళు ఏ విధంగా అలా తెరిచి ఉంటాయో అట్లా ఐదు వేళ్ల ఆకారంలో తెరిచినటువంటి చేతిలా నక్షత్రాలు కనిపిస్తాయి హస్త నక్షత్రానికి. అటువంటి హస్త నక్షత్రంలో ఈయన పుట్టాడు కాబట్టి ఆ పేరు సరిపోయే విధంగా ఈయన్ని హస్తిముఖుడు అన్నారు. హస్తము అనేటటువంటి మాటకి తుండము అనర్థం. హస్తి అంటే హస్తము కలిగినది, అంటే తుండము కలిగినది. తుండం కలిగినటువంటి జంతువు ఏనుగు. హస్తి ముఖుడు అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే ఏనుగు ముఖమే తన ముఖంగా కలిగినటువంటి వాడు అని అర్థం. హస్త అనేటటువంటిది చేతికి ఉండేటటువంటి ఇదిగో ఈ వ్రేళ్ళు ఐదుటిని తెలియచేసేది అయితే ఆ పేరు సామ్యాన్ని మాత్రమే తెలుసుకుని ఇక్కడ హస్తిముఖుడు అని అంటూ ఉంటారు. ఏ వినాయకుడు హస్త నక్షత్రంలో పుట్టాడో ఆ హస్త నక్షత్రం కన్యా రాశికి చెందింది. కన్యా అనగానే దాని అర్థం వివాహం కాని ఆడపిల్ల అని అర్థం. కాబట్టి వినాయకునికి వివాహం కాలేదు అని చెప్తుంది. అటువంటి కన్యా రాశికి చెందినటువంటి ఏ వినాయకుడు ఉన్నాడో ఆ రాశికి అధిపతి బుధుడు అవుతూ కనిపిస్తాడు. బుధుడు అంటే చాలా పండితుడు, అన్నీ నేర్చినవాడు, చదువుకున్నవాడు అని అర్థం. కాబట్టే వినాయకుణ్ణి విద్యలకెల్లా ఒజ్జ, అన్ని విద్యలకి ఆయన ఒజ్జ, ఉపాధ్యాయుడు అని చెప్తారు. ఉపాధ్యాయుడు ప్రకృతి, ఒజ్జ వికృతి, అన్ని చదువులు ఆయనకు వచ్చాయి, వచ్చినవాడు అని చెప్తారు. సకల శాస్త్ర పారం గతుడు అంటే అన్ని శాస్త్రాల యొక్క పారం అంటే ఒడ్డుని గత పొందినవాడు, అంతే ఒడ్డుదాకా వెళ్ళి అన్ని శాస్త్రాలని నేర్చుకున్నవాడని. ఇటువంటి వినాయకుడు బుధ గ్రహానికి చెందినవాడు, కన్యా రాశిలో ఉన్నవాడు, హస్త నక్షత్రంలో పుట్టినటువంటి వాడు. ఆయన బుధ గ్రహానికి ఉండేటటువంటి ఆ ఆకుపచ్చతనానికి సాక్షిగా పత్ర పూజని ఇష్టము అన్నాడు. కాబట్టి ఏ వినాయకునికి మనం ఆకులతో పూజ చేస్తున్నామో, ఏ పత్రాలతో పూజ చేస్తున్నామో, ఆ పత్రాలకి ఉండేటటువంటి ఆకుపచ్చతనాన్ని చూస్తూ మనం ఏమనుకోవాలి, ఈయన బుధ గ్రహం అధిపతిగా ఉన్నటువంటి రాశిలో పుట్టాడన్నమాట అనుకోవాలి. ఆ రాశి ఏదంటే కన్యారాశి కాబట్టి ఈయనకి వివాహం కాలేదు అనేటటువంటి నిర్ణయాన్ని చేసుకోవాలి. ఆ కన్యారాశిలో హస్త నక్షత్రం అయింది కాబట్టి హస్తిముఖుడు అయ్యాడు అని అర్థం చేసుకోగలగాలి. ఇంతటి విశేషార్థాన్ని ఆయన ఏనుగు ముఖం మనకు తెలియజేస్తుంది. ఆయన కళ్ళు చిన్నగా ఉంటాయి కాబట్టి వినాయకుడు సూక్ష్మ దృష్టిని ఇష్టపడతాడు అనేవో మామూలుగా చెప్తారు. మనం కూడా సూక్ష్మ దృష్టితో చూడాలి అని వ్యాఖ్యానాన్ని చేస్తారు. వినాయకుడికున్నటువంటి చిన్న కళ్ళు మనని సూక్ష్మ దృష్టితో ప్రతి విషయాన్ని గమనించాలని చెప్పడానికే సాక్ష్యము, సంకేతము, ప్రతీక. అయితే విష్ణువు పద్మదళాయతాక్ష, పెద్దమైనటువంటి పద్మపు రేకులలాగా కళ్ళు తెరిచి చూసేవాడు కాబట్టి మరి అక్కడేం వ్యాఖ్యానాన్ని చెప్తారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యానాలు కాకుండా నిజంగా ఆ వినాయకునికి ఉన్నటువంటి యథార్థమైన విశేషాలని మనం పరిశీలించగలగాలి.
వినాయకుడు కన్యా రాశికి చెందినటువంటి నక్షత్రంలో పుట్టాడు అనుకున్నాం కదా. కన్య అంటే అవివాహితుడు అని కదా, అవివాహిత అని కదా అర్థం. కాబట్టి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఎలా వచ్చారు అనుకుంటాం. సిద్ధి బుద్ధి అనేటటువంటి వాళ్ళు వినాయకునికి చెందినటువంటి భార్యలు కారు. బుద్ధిని ఆరాధించడం కానీ ప్రారంభించినట్టయితే ఏ పనిలో అయినా సిద్ధి లభిస్తుంది అని సాంకేతికంగా చెప్పేటటువంటి విషయం మనకి ఇక్కడ గోచరిస్తుంది. ఏదైనా ఒక పనిలో మనకి సిద్ధి లభించాలి అంటే ఆ సిద్ధి లభించడానికి మనం బుద్ధిని ఆరాధించాలి. ఈ పనిని ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం విజయవంతంగా బయటపడతాం, ఎలా చెయ్యనటువంటి పక్షంలో మనం ఓడిపోతాం అని గమనించుకుని బుద్ధిని ఆరాధించితే సిద్ధి లభిస్తుంది. ఇటు సిద్ధి అటు బుద్ధి మధ్యలో వినాయకుడు కనిపిస్తారు. కాబట్టి బుద్ధిని ఆరాధిస్తూ వినాయకుడా, నా బుద్ధికి ఏ విధమైన విఘ్నమూ కలగకుండా ఉండేలా చెయ్యి అని ఆరాధించాలి. అలాగే ఇటు సిద్ధిని పొందబోయేటటువంటి సందర్భంలో ఓ వినాయకుడా, నేను సిద్ధిని సంపాదించేటటువంటి సందర్భంలో ఏ విధమైన విఘ్నము కలగకుండా చేయవలసిందని ఇటు ప్రార్థించాలి. కాబట్టి బుద్ధికి సిద్ధికి మధ్యలో అడ్డుగా కనిపించేటటువంటి వాడు వినాయకుడు కాబట్టి ఈయనని అడ్డుగా అనుకోకుండా సిద్ధి కలగడానికి బుద్ధి కారణమని, బుద్ధిని జాగ్రత్తగా కానీ ప్రయోగించినట్టయితే సిద్ధి లభిస్తుందని, ఈ రెంటికి మధ్యలో ఉండేటటువంటి వినాయకుడే ఈ రెంటినీ కలగచేసేవాడని అలా అర్థం చేసుకోగలగాలి. కాబట్టి మనకి బుద్ధిమత్తమం అంటే బుద్ధి కలిగిన తనం కావాలంటే వినాయక ఆరాధన తప్పనిసరి అనేటటువంటి అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం, తెలియజేయడం కోసం సిద్ధి బుద్ధి అనే ఇద్దరు కూడా ఆయనకి భార్యలు అని తెలియజేశారు. మరి నిజంగా ఆయనకి భార్యలే లేనటువంటి పక్షంలో వినాయకుడు ఎవరికి భర్త అయినట్లు అంటాం? అసలు వినాయకుడు ఎవరికీ భర్త కాదు, ఆయన బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే పెళ్ళి కానివాడు అని లోకంలో అర్థం, కానీ లో అర్థం మాత్రం ఇది కాదు. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి, కేవలం బ్రహ్మ పదార్థాన్ని మాత్రమే ధ్యానిస్తూ మిగిలిన ఎవరిని ధ్యానించనటువంటి వాడెవరో ఆయన బ్రహ్మచారి. ఎవరిని ధ్యానించకపోవడం ఏమిటి, బ్రహ్మ పదార్థాన్నే ధ్యానించడం ఏమిటి అనే ఆలోచన వస్తుంది మనకి. ఉదాహరణకి ఒక నగ ఉందని అనుకుందాం, బంగారపు నగ. ఆ నగని కానీ కొలిమిలో వేసినట్టయితే, నిప్పులో వేసినట్టయితే నగ నగపుతనాన్ని కోల్పోయి ఆ బంగారపు ముద్దైపోతుంది. అలాగే ఎక్కడైనా ఒక కుండ కానీ ఉన్నట్లయితే ఆ కుండలో ఉన్నదంతా కూడా మట్టి, కాబట్టి కుండకి మూల రూపం మట్టి. ఎక్కడైనా ఓ కెరటం కానీ ఓ సుడిగుండం కానీ ఉన్నట్టయితే ఆ కెరటం సుడిగుండం అనే రెండు కూడా నీటికి సంబంధించినటువంటి రూపాలే, కాబట్టి ఈ రెంటికి సంబంధించిన మూల రూపం నీరు. ఈ తీరుగా మనం ఆలోచించినట్టయితే ఈవేళ ఏ 84 లక్షల జీవరాశులతో ఈ 14 భువనాలు ఏర్పడ్డాయని అనుకుంటున్నామో, ఈ 14 భువనాలు, ఈ ఒక్కొక్క భువనానికి 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ కూడా బంగారపు నగని కరిగిస్తే ఎలా బంగారం అయిపోయిందో అలా ఈ భువనాలు, ఈ 84 లక్షల జీవరాశులు అన్నీ కానీ అంతరించిపోతే మిగిలేటటువంటిది ఏది అంటే బంగారపు నగ. నగతనాన్ని కోల్పోయిన తర్వాత, నగపుతనాన్ని కోల్పోయిన తర్వాత ఎలా బంగారపు ముద్దైపోయిందో అలా ఈ 84 లక్షల జీవరాశులు, ఈ 14 భువనాలు తమ తనాన్ని కోల్పోతే అదిగో ఈ బ్రహ్మ పదార్థమే అవుతుంది. అటువంటి మూల రూపమైన బ్రహ్మ పదార్థాన్ని ధ్యానించేటటువంటి వాడు ఎవరు అంటే బ్రహ్మచారి అని అనిపించుకుంటాడు. అటువంటి బ్రహ్మచారి మనం అనుకునేటటువంటి వినాయకుడు, కనిపించేటటువంటి గణపతి. దాన్ని అలా అర్థం చేసుకోవాలి. మహానుభావుడైనటువంటి వినాయకునికి 16 పేర్లు కనిపిస్తాయి మనకి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణిక అని ప్రారంభించి చిట్ట చివరి నామం
స్కందపూర్వజః అని కనిపిస్తుంది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషార్థం ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ ఎవరికీ తెలియనటువంటి రెండు మూడు విశేషార్థాలని మహానుభావులు మనకి అందించదలిచి చెప్పారు. ఆ చెప్పినటువంటి వారిని తిరిగి గుర్తు చేసుకుందాం. స్కందపూర్వజః, స్కందుడు అంటే కుమారస్వామి. స్కందపూర్వజః అంటే కుమారస్వామికి వెనుకగా పుట్టినటువంటి వాడు అని. అంటే ముందు ఈ వినాయకుడు పుట్టి తరువాత కుమారస్వామి పుట్టాడు అని అర్థం. అవునండి, కుమారస్వామి తర్వాత పుట్టాడు, వినాయకుడు ముందు పుట్టాడు, మాకు తెలిసే విశేషమేముంది ఇందులో, మాకు బాగా తెలుసు అనుకుంటాం. కాదు, స్కందపూర్వజః. ఏ కుమారస్వామిని మనం సంతానం కోసమని ప్రార్థిస్తామో, ఏ కుమారస్వామిని మనం సంపూర్ణమైన సత్సంతానం కోసం నిరంతరం అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఉంటామో, ఆయన అనుగ్రహం మనకి లభించాలి అంటే స్కందపూర్వజః, ఈయనకి వెనుక పుట్టినటువంటి వినాయకుడిని ఆరాధించకుండా ఈ ఫలితాన్ని పొందలేము అని వ్యాఖ్యానం మనకి తెలియజేస్తుంది. అయినా ఆదవ పూజో గణాధిపః కదండి, మొట్టమొదటి అన్నిటికీ కూడా వినాయకుడిని ధ్యానిస్తాం కదా. ధ్యానించేటటువంటి దానిలో భాగంగా ఎలా వినాయకుడిని ధ్యానిస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ ఇదోసారి చెప్పాలా అంటే, సహజంగా ఎక్కడైనా ప్రతి కార్యక్రమం ప్రారంభంలోనూ వినాయకుడిని ఆరాధించడం అనే ఆ తంతుని ఏర్పాటు చేసి పంచ ఉపచారాలు కేవలం ఐదు విధాలైన సేవలే చేసి అయిపోయింది పసుపు వినాయకుడు ఆరాధన, ఇంకిప్పుడు యథార్థమైనటువంటి కథలోకి యథార్థమైనటువంటి పూజలోకి వచ్చేద్దాం అనేస్తారు. కానీ స్కందపూర్వజః ఎక్కడైనా కుమారస్వామికి సంబంధించినటువంటి పూజనే చేయవలసి వస్తే, కుమారస్వామి అనుగ్రహాన్నే పొందవలసి వస్తే, పంచ ఉపచారాలు కాకుండా ఈ కుమారస్వామి అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నప్పుడు షోడశోపచార పూజని ఆ వినాయకుడికి మొట్టమొదటిలో చేయాలి అనేది దీనిలోని అంతరార్థం. 16 విధాలైనటువంటి ఉపచారాలని స్పష్టంగా చేసి తీరాలి అనేది దానిలోని అంతరార్థం. మరింకో విశేషం ఉంది. వినాయకుడిని పసుపు ముద్దగా పెట్టి మనం పూజ చేస్తాం. పసుపు ముద్ద ఎందుకు, కుంకుమ ముద్ద ఎందుకు పెట్టకూడదు, మరో ముద్ద ఎందుకు పెట్టకూడదు, మరేదైనా వస్తువుని ఎందుకు వాడకూడదు, మరో ద్రవ్యాన్ని ఎందుకు వాడకూడదు, కేవలం పసుపు ముద్దనే ఎందుకు వాడాలి అనే చోట కూడా విశేషం. నిర్గుణము సగుణము అని రెండు భేదాలు లోకంలో. సగుణము అంటే అన్ని విధాలైనటువంటి భౌతిక అవయవాలు కలిగినటువంటి తనాన్ని సగుణ రూపం అంటారు. అంటే వినాయకుడు పెద్దదైనటువంటి ఏనుగుముఖం, చక్కగా విశాలంగా కనిపిస్తూ ఉండేటటువంటి చేట చెవులు, పృథుకంఠః పెద్దదైనటువంటి మెడభాగం కలిగినవాడు, వామహస్తః వామపాదః పొట్టి పొట్టి చేతులు కళ్ళు కలిగినవాడు, లంబ ఉదరః వేలాడుతున్నటువంటి బొజ్జ కలిగినవాడు, ఇలాంటి రూపంతో కనిపిస్తే అది సగుణ రూపం. ఇలాంటి రూపాన్ని సగుణ రూపంగా ధ్యానిస్తూ అస్తమానం ఇంత రూపాన్ని మనం అక్కడ తీసుకువెళ్ళి పూజ చేయలేం కాబట్టి ఈ సగుణ రూపానికి సంబంధించిన నిర్గుణ రూపంగా అంటే అవయవాలు ఏమాత్రము లేనటువంటి రూపంగా పసుపుతో ఒక వినాయకుడిని అక్కడ ఏర్పాటు చేసి ఆ పసుపు ముద్దలోనికి వినాయకుడిని ఆవాహన చేసి ఆ శ్రీహరి ఇదిగో ఈ పసుపు ముద్దలోనికి వచ్చాడు అన్నట్టుగా అప్పుడు ఆయనకి బొట్టు పెడతాం. బొట్టు పెట్టామంటే శ్రీహరి ఆ పసుపు ముద్దలోనికి వచ్చినట్టు, పసుపు ముద్దకి బొట్టు పెట్టనంతసేపు కూడా అది కేవలం పసుపు ముద్ద అయినట్టు. పసుపు ముద్దని వినాయకుడు అని అంటూ శ్రీహరిని దాని యందు ఆవాహన చేస్తున్నామంటే ఏ వినాయకుడు ఉన్నాడో ఆయన సాక్షాత్తు శ్రీహరి స్వరూపుడు అనే యథార్థాన్ని మనం గమనించుకోగలగాలి. అందుకే పసుపు ముద్ద గా ఉన్నటువంటి ఆ వినాయకుడికి కుంకుమ బొట్టుని పెట్టి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే అంట. కాబట్టి పసుపు ముద్దకి ఎప్పుడైతే బొట్టు పెట్టామో, శ్రీహరిని ఆవాహన చేశామో, ఆయన విష్ణు అవుతున్నాడు కాబట్టి అదిగో 4 చేతుల్ని ధరింపజేసి ఒక చేయి రోజులకి సంకేతంగా,
ఒక చేయి 15 రోజుల శుద్ధ కృష్ణ పక్షాలకి సంకేతంగా ఒక చేయి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం మాసాలకి సంకేతంగా ఒక చేతిని సంవత్సరాలు 60 ఇంటికి సంకేతంగా ఏర్పాటు చేస్తాం కాబట్టి శ్రీహరే కాలాన్ని రక్షించేటటువంటి సందర్భంలో కాలం ద్వారా వచ్చేటటువంటి విఘ్నాలను తరగించేటటువంటి ఆ ఉద్యోగాన్ని చేపడితే వినాయకుడు అవుతాడు అనేది దీనిలో కనిపించేటటువంటి సారాంశం అటువంటి విగ్రహ వినాయకుడు విఘ్నాలను తొలగించి సర్వకాలాలని కూడా అనుకూలంగా ఉంచేలా చేయాలని సర్వకార్యాలు నిర్విఘ్నంగా అయ్యేలా భక్తి టీవీ ప్రేక్షకులందరినీ కూడా ఆదరించి అనుగ్రహించాలని మరోమారు ఆ విఘ్న వినాయకుడిని ప్రార్థిస్తూ స్వస్తి.